అక్షరాలనే నమ్ముకుంటారు. ఇది సాక్షి అక్షరాలు నమ్ముకునే పత్రిక. రవిగాంచలు చోటు కవిగాంచలు. అక్షరం ప్రజలకి బాసట సమాజంలో. ఒక అత్యాచారం జరిగినా, ఒక దోపిడీ జరిగినా, ఒక నిలువెత్తు అన్యాయం జరిగినా బాధ్యత గల ఏపీఎల్ లాంటి ఛానళ్ళు అక్కడికి వెళ్ళి శ్రమించి ఆ నిజాన్నిజాలని అటు ప్రభుత్వాల దృష్టికి ఇటు ప్రజల దృష్టికి తెస్తుంది. ప్రజాస్వామ్యంలో అదొక నాలుగో స్తంభం. మొన్న విజయవాడ ముంపులో కూడా ఇదే ఏబిఎన్ ఛానల్ మీ రిపోర్టర్లు అక్కడికి వచ్చి అందరికీ ఆహారం అందుతుందా, మంచినీళ్ళు అందుతున్నాయా, అందలేదా, అందలేని వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేశారు. తద్వారా అది కలెక్టర్లకి, ముఖ్యమంత్రికి, మంత్రులకి సమాచారం చేరుతుంది. ఎవరు చెప్పాలి మేడం సమాజంలో జరిగే తప్పుల్ని? ఈ రోజున మీలాంటి ఛానళ్ళు చెప్పుకోకుండా, మీలాంటి జర్నలిస్టులు మాట్లాడకుండా, నాలాంటి పరిశీలకులు మాట్లాడకుండా ఎవరు మాట్లాడతారు ప్రజల తరఫున? అవి రాజకీయ పార్టీలు, వాటి సిద్ధాంతాలు వాటికి ఉంటాయి. తప్పులు వెండగట్టడానికి అది కదా ప్రజాస్వామ్యంలో ఉంది. ఈ రోజున ఆ ధర్మాన్ని మనం పాటిస్తున్నాం. ఇది ఖచ్చితంగా న్యాయబద్ధంగా సరైన రీతిలో పరుగు పందెం చేస్తే ఎవరైనా గెలుస్తారు మేడం. ఏదో దొంగతనంగా ఆటాడి, దోబూచులాటాడి గెలవాలనుకుంటే ప్రజాస్వామ్యంలో ఇలాగనే ఉంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానంలోనే మనకు అది అర్థమవుతుంది. మీకు 151 సీట్లకి 11 సీట్లు వచ్చేందుకు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుతో తలదించుకోవాలి. ఆయన ఏమంటాడంటే, వీఆర్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ఇండియా. భారతదేశంలో వైసీపీ పార్టీ స్ట్రాంగెస్ట్ పార్టీ. కోట్ల మంది, కోట్ల మంది అభిమానులు, కోట్ల మంది ఓటర్లు ఉన్నారు అన్నారు. పక్కనున్న తెలంగాణలో వాళ్ళు పోటీ చేయలా. దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, సార్ ఎంతమంది ఎమ్మెల్యేలు నిలబెట్టారు సార్? భారతదేశంలో నాకు తెలిసి 5000 పైచిలకు ఎమ్మెల్యేలు ఉన్నారు. 28 అసెంబ్లీలు ఉన్నాయి. ఎన్ని అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు? ఉన్న చోటే 11 మంది ఉన్నారు. మీకే ప్రతిపక్ష హోదా లేక కోర్టుకు వెళ్ళి ప్రతిపక్ష పాత్రని, హోదాని, దేహీయని, భిక్షాన్ దేహి అని అడుక్కుంటున్నారు. మళ్ళీ స్ట్రాంగెస్ట్ పార్టీ అంటున్నారు. ఇప్పుడు వినేవాడు చెప్పేవాడికి వినేవాడు లోకం అంట. వీడు లోకం అయితే వాడు చెబుతూనే ఉంటాడు పురాణాలు. మల్లెపూలు పెడతాడు, కాలీఫ్లవర్లు పెడతాడు. వచ్చి కార్యకర్తలకు అన్ని ముట్టూరులాగా బెంగళూరు నుంచి రావటం, కాసేపు ఛాయ్ ఇవ్వటం, మీరందరూ స్ట్రాంగ్గా ఉండండి అని కార్యకర్తలని, నాయకులను గుర్తించటం. మరి మొన్న ఏమైంది? మన ఏ వైసీపీ కార్యకర్తలు గుర్తించలా, వాలంటీర్లు వెంటేసుకొని తిరిగారు. ఏ ఎమ్మెల్యేని గుర్తించలా, ఏ మంత్రిని గుర్తించలా? నేరాలు చేసిన వాళ్ళందరినీ ప్రోత్సహించారు. నేరాలు చేసిన వాళ్ళని పక్క నేను చెప్తున్నాను మేడం గారు, ఎమ్మెల్సీ అనంతబాబు హత్య డెలివరీ చేస్తే మేము అతను ఎమ్మెల్సీ పదవి నుంచి తీసేయమంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసేయకుండా ఆయన గజమాలతో సత్కరించి పక్కనే కూర్చోబెట్టుకున్నారు. తోట త్రిమూర్తులు గారికి ఎమ్మెల్యే పదవి ఇచ్చాడు. ఆదరణ చూసే సాక్షి ఇటువంటి కుట్రలకు పాల్పడుతుందని భావిస్తున్నా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటుందని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.